రైట్, గత మూడేళ్లుగా మాజీ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఒక అరుదైన క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. అప్పటి నుంచే ఆయన ఆరోగ్యం విషమిస్తూ వచ్చింది. గత కొన్ని రోజులుగా తీవ్రంగా విషమించడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు 9వ తేదీన. అప్పటి నుంచి ఎంత వైద్యం అందిస్తున్నా, ఎంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నా కానీ ఆరోగ్యం కుదుట పడకపోగా అంతకంతకు విషమిస్తూ వచ్చింది. కొద్దిసేపటి క్రితం 12:07 అరుణ్ జైట్లీ మరణించారన్న వార్త డాక్టర్లు ధృవీకరించారు. మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన విషయాన్ని ఒకసారి మనం చూస్తూ ఉన్నాం. సారీ టు హియర్ అబౌట్ దిస్ డిస్మిస్ ఆఫ్ అరుణ్ జైట్లీ జీ. ఆయన ఆర్టికులేట్ అన్ ఇంటలెక్ట్ అండ్ అఫబుల్ లీడర్ అంటూ ఒక వార్తను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరుణ్ జైట్లీ గురించి ప్రస్తావిస్తూ ఈ సడన్ డిస్మిస్ను జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వెంటనే స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అరుణ్ జైట్లీ మృతికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్స్ చేశారు.